హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనము రెండు వేల పంతొమ్మిది టెట్టు కమ్ టీఆర్టీకి సంబంధించి పాలిటీ నుంచి పార్ట్ టూ రెండో భాగంగా మనము ఈరోజు చర్చించుకునేటటువంటి క్వశ్చన్ పేపర్ ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది టెట్టు కమ్ టీఆర్టీ రబ్బీ లూకాస్ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించేటటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిది టెట్కామ్ థియేటర్కి సంబంధించి పార్ట్ టూలో మొదటి ప్రశ్నగా చోళుల శాసనముల ప్రకారం పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమిని ఏమంటారు ఇది చాలా ఇంపార్టెంట్ చోళుల కాలంలో కొన్ని రకాలైనటువంటి భూములు ఉన్నాయి అందులో ఒకటి పాఠశాల నిర్వహణకు ఉపయోగించేటటువంటి భూమి ఏదంటే ఈయన శాలభోగా శాల అని మనం మర్తికి పెట్టుకోను దాశరథి శతకమును రచించిన వారెవరు దాశరథి శతకాన్ని రచించింది కంచర్ల గోపన్న కంచర్ల గోపన్న అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి సత్యశోధక సమాజమును స్థాపించిన వారెవరు సత్యశోధక సమాజమును స్థాపించింది ఎవరు అంటే గానా జ్యోతిరావు పూలే ఓకేనా జ్యోతిరావు పూలే అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈయన భార్య సావిత్రిరావు పూలే ఓకేనా ఈమె కూడా దళితుల కోసం వీళ్ళిద్దరు కూడా బాగా పోరాటం చేసినటువంటి వాళ్ళు కలకత్తాకు సంబంధించిన ఏ మహిళ దేశంలో మొదటి గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా పొందినటువంటి మొదటి మహిళ ఎవరు అంటే కాదంబరి గంగోలీ కాదంబరి గంగోలీ అని మనం చెప్పవచ్చు ఓకేనా నెక్స్ట్ మనం తీసుకుంటే భారతదేశంలో టెలికాం విప్లవంను ఎవరు ప్రారంభించారు అంటున్నారు భారతదేశంలో టెలికాం విప్లవాన్ని ప్రారంభించింది ఎవరంటే కన్నా రాజీవ్ గాంధీ అని మనం చెప్పాల రాజీవ్ గాంధీ ఈరోజు ప్రతి ఇంటికి కూడా ప్రతి గ్రామానికి కూడా ఇంటర్నెట్ కావాలని కలలు కన్నటువంటి మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన రాజీవ్ గాంధీ బ్రిటిష్ వారు క్యాబినెట్ మిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఓకేనా ఇక్కడ మనం గమనించాలా చాలాసార్లు అడిగినటువంటి బిట్టు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో ఓకేనా క్లైమేట్ అట్లీ అనేటువంటి వాడు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్తాడు లేబర్ పార్టీకి చెందినటువంటి ఆయన దాని ప్రకారంగా ఒక కమిటీని మన దేశాన్ని పంపుతాడు అదే బ్రిటిష్ వారి యొక్క క్యాబినెట్ మిషన్ అని చెప్పవచ్చు చిప్కో ఉద్యమము ప్రారంభమైన రాష్ట్రం ఏమిటి అంటున్నాడు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలా భారత ప్రభుత్వం మానవ హక్కులను కాపాడడానికి చట్టాన్ని ఎప్పుడు చేసింది భారతదేశం మానవ హక్కుల కమిషన్కు సంబంధించి చట్టము పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో చేయడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ మానవ హక్కులను కాపాడడానికి చట్టం చేసింది పంతొమ్మిది వందల తొంభై మూడు మొదటి లోక్సభ ఎన్నికల ద్వారా ఎన్నికైన సభ్యుల సంఖ్య ఎంత అంటున్నాడు మన దేశంలో మొదటి లోక్సభ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగాయి ఇందులో సభ్యులు ఎన్నికైనటువంటి సభ్యుల సంఖ్య అంటున్నాడు అంటే నాలుగు వందల ఎనభై తొమ్మిది ఎంతమంది అంటే నాలుగు వందల ఎనభై తొమ్మిది ఇక్కడ మరొక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం భారత రాజ్యాంగంలో ప్రధాన మార్పులు చేసిన కాలం ఏమిటి అంటున్నాడు శ్రీమతి ఇందిరాగాంధీ అధికారం లేకొచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో అనేక మార్పులు చేయడం జరిగింది అయితే దాని కాలాన్ని గురించి మనం పరిశీలించినట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల డెబ్భై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మధ్య కాలంలో భారత రాజ్యాంగంకు అనేక మార్పులు జరిగాయని గుర్తుపెట్టుకోవాలి గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి సంకల్పించినటువంటి రాజ్యాంగ సవరణ ఏమిటి అంటున్నాడు ఇది చాలది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణగా మనం చెప్పవచ్చు ఇక్కడ పంతొమ్మిది ప అయితే పట్టణాలకు సంబంధించి డెబ్బై నాలుగు స్థానిక సంస్థలకు సంబంధించి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ పద్దెనిమిది వందల తొంభై మూడులో అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించిన దేశం ఏమిటి అంటే నా న్యూజిలాండ్ అని చెప్పాలి మనం న్యూజిలాండ్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ గమనించినట్లయితే కన్నా మనము చోలుల శాసనముల ప్రకారం ఓకేనా పాఠశాల నిర్వహణకు ఉపయోగించేటటువంటి భూమిని మనం శాలభోగా అంటాం దాశరథి శతకాన్ని రచించింది ఎవరు అంటే కన్నా కంచర్ల గోపన్న సత్తశోధిక్ సమాజంలో స్థాపించింది వచ్చేసి జ్యోతిరావు పులే కలకత్తాకు సంబంధించిన ఏ మహిళ మన భారతదేశంలో మొదటి గ్రాడ్యుయేట్ అంటే కాదంబరి గంగోలీ ఇక్కడ టెలికాం విప్లవాన్ని మన దేశంలో ప్రారంభించిన వాడు రాజీవ్ గాంధీ బ్రిటిష్ వారు క్యాబినెట్ మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది నలభై ఆరు ఇక్కడ చిప్కో ఉద్యమం ప్రారంభమైంది వచ్చేసి ఉత్తరాఖండ్ అలాగే భారత ప్రభుత్వం మానవ హక్కులను కాపాడడానికి చట్టాన్ని చేసినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడు మొదటి లోక్సభ ఎన్నికల్లో ఎన్నికైన సభ్యుల సంఖ్య నాలుగు వందల ఎనభై తొమ్మిది ఇంపార్టెంట్ భారత రాజ్యాంగంలో ప్రధాన మార్పులు చేసిన కాలం ఇంద్రమ్మ కాలం పంతొమ్మిది వందల నుంచి ఎనభై స్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంకల్పించినటువంటి రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు పద్దెనిమిది వందల తొంభై మూడులో అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కును కల్పించిన మొదటి దేశం న్యూజిలాండ్ అని మనం గమనించాలా మరొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా స్వాతంత్రమునకు పూర్వం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రాజ్యాంగం రచించిన వారు ఎవరు అంటున్నారు ఇది మళ్ళీ రిపీట్ అయింది చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రాజ్యాంగం రచించిన వారు ఎవరు అంటే గిన మోతీలాల్ నెహ్రూ మోతీలాల్ నెహ్రూ ఓకేనా నెహ్రూ యొక్క తండ్రి గారు సైలెంట్ వ్యాలీ అనేటువంటి ఉద్యమం జరిగినటువంటి రాష్ట్రం ఏమిటి అంటున్నాడు సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఎక్కడ జరిగిందంటే కేరళ అనేటువంటి రాష్ట్రంలో జరిగింది ఎక్కడ జరిగింది అంటే ఈయన కేరళ అనేటువంటి రాష్ట్రంలో జరిగింది ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టింది అంటే ఇందిరమ్మ ప్రభుత్వం తర్వాత ప్రజలు ఎమర్జెన్సీకి సంబంధించి కొంత అలజడి రావడం వలన ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేయడం జరిగింది కేంద్రంలో ఓకేనా పంతొమ్మిది వందల ఏడులో జనతా పార్టీ జనతా పార్టీ అనేటువంటిది ఏం చేసిందంటే అధికారం చేపట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అంటే ఇక్కడ మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చరణ్ సింగ్ మరియు మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు ఈ పార్టీ తరఫున పనిచేయడం జరిగింది ప్రధానులుగా కూడా ఉన్నారు రాజ్యాంగంలోని అధికరణాల సవరణకు కనీసం ఎంతమంది సభ్యుల ఆమోదం అవసరం అంటున్నాడు రాజ్యాంగాన్ని మార్చాలంటే ఏదైనా సవరణ జరగాలన్న ఇక్కడ రాజ్యాంగంలో రెండు బై మూడో వంతు భాగమని మనం మనం అంగ్ సాన్ సుఖీ శాంతి నోబుల్ ప్రైజ్ అనేటువంటిది వచ్చింది అంటే ఆమె గృహ నిర్బంధంలో పెట్టారు బర్మ ఇప్పుడు మయన్మార్ దేశంగా పిలువబడుతున్నది ఇక్కడ అక్కడున్న రాజరిక పాలకులు ఆమెను గృహ నిర్బంధం చేయడంతో ఐక్యరాజ్య సమితి యొక్క సభ్యుల సహకారంతో అక్కడ ఒక ఎరిఫికేషన్ జరిగినప్పుడు ఆమె గృహ నిర్బంధంలో ఉందని తెలుసుకొని చాలా ఏళ్ళు ఉందని తెలుసుకొని ఆమెకు శాంతి నోబుల్ ప్రైజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక్కడ గమనించినట్లయితే మనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో అంగ్ సాన్ సుఖీకి నోబుల్ ప్రైజ్ శాంతి నోబుల్ ప్రైజ్ అనేటువంటిది రావడం జరిగింది దేవుడు ప్రజలను రక్షించునుగాక అంటున్నారు ఇక్కడ ప్రవేశికను గురించి మనం పరిశీలిస్తే భారత ప్రజలమైన మేము అనే పదంతో ప్రారంభమై మన రాజ్యాంగ ప్రవేశిక మాకు మేముగా నిర్మించుకుని అమలు చేసుకుంటున్నాం అనే పదంతో ముగించుకుంటూ ఉన్నాం ఇలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాలలో కూడా ఈ యొక్క ప్రవేశిక అనేటువంటిది ఉంది అలా దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ప్రవేశికను మనం ఒకసారి గమనిస్తే అక్కడ ఏమంటున్నారంటే దేవుడు ఓకేనా ప్రజలను రక్షించునుగాక అంటే దేవుడు దక్షిణాఫ్రికా ప్రజలమైన మేము అనే పదంతో ప్రారంభమై దేవుడు దక్షిణాఫ్రికాను రక్షించునుగాక అనే పదంతో అంతమవుతుంది అంటే అక్కడున్న ప్రజలను రక్షించునుగాక అని అర్థం తీసుకోవాలి ఇక్కడ దేవుడు ప్రజలను రక్షించును కాక అంటే ఎక్కడంటే కన్నా దక్షిణ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రవేశికలో మనం ఇది చూస్తాం ఓకేనా జింబాంబే అల్పసంఖ్యాకుల జాతీయుల నుండి ఎప్పుడు స్వాతంత్రాన్ని పొందింది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలోని మనం చెప్పాలా పంతొమ్మిది వందల ఎనభైలో స్వాతంత్రాన్ని పొందింది అంటే అల్పసంఖ్యాకుల శ్వేత జాతీయుల నుండి అంటే తక్కువ మంది శ్వేత జాతీయులున్నాయి ఎక్కువ మంది నల్ల జాతి వాళ్ళను వాళ్ళను పరిపాలిస్తూ ఉన్నారు వాళ్ళ నుంచి స్వాతంత్రాన్ని ఎప్పుడు పొందారు అంటే పంతొమ్మిది వందల ఎనభై నేడు హాల్యాండ్ యొక్క అధికార నామం ఏంటంటే నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ అని మనం చెప్పవచ్చు ఓకేనా హాల్యాండ్ యొక్క ప్రస్తుత అధికార నామం నెదర్లాండ్స్ బాల్య వివాహాల నిషేధ చట్టం చేసిన సంవత్సరం రెండు వేల ఆరు రెండు వేల ఆరు బాల్య వివాహాల నిషేధ చట్టం చింతపల్లి అడవుల దగ్గర బ్రిటిష్ వారు పట్టుకున్న విప్లవకారుడు ఎవరు ఇంకా చింతపల్లి అంటే కన్నా మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే కన్నా రంప విప్లవ యోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు ఎవరంటే అల్లూరి సీతారామరాజు అని మనకు గుర్తుకొస్తుంది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ఏదే అంటున్నాడు రాజకీయ పార్టీలకు సంబంధించి ఓకేనా ఆంధ్రప్రదేశ్లో అయితే తగిన ప్రాంతీయ పార్టీకి తీసుకున్నట్లయితే అయినా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఓకేనా అలాగే తీసుకుంటే కన్నా తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే ఓకేనా తెలంగాణలో తీసుకుంటే కానీ టీఆర్ఎస్ పార్టీ ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నాయి అస్సాంలో అస్సాం గణపరిషత్ తీసుకోవచ్చు ఓకేనా తర్వాత అకాలీ దల్ అనేటువంటిది ఒకటి ఉంది పంజాబ్ అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కగా ఉంది ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ అనేటువంటిది ఉంది అయితే ఇక్కడ మనకిచ్చినటువంటిది ఏంటంటే ఘన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ప్రాంతీయ పార్టీ ఏమిటి అంటున్నాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటటువంటిది ఏమిటి అంటే ఈయన అధిక అక్కడ ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటి ప్రాంతీయ పార్టీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే స్వాతంత్రానికి పూర్వం ఓకేనా రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రాసింది మోతీలాల్ నెహ్రూ సైలెంట్ వ్యాలీ అనేటువంటి ఉద్యమం జరిగినటువంటి రాష్ట్రం ఎక్కడ అంటే కేరళ అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై అధికారం లేకొచ్చినటువంటి పార్టీ కేంద్రంలో జనతా పార్టీ రాజ్యాంగంలో అధికారంలో మార్చాలంటే ఖచ్చితంగా టూ బై థర్డ్ వంతు మెజారిటీ ఉండాలి అంగ్ సుఖికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నోబెల్ బహుమతి వచ్చింది దేవుడు ప్రజలను రక్షించును అంటే అది దక్షిణాఫ్రికా రాజ్యంగా ప్రవేశికలో ఉంది జింబాంబేలో అల్పసంఖ్యాకులైనటువంటి శ్వేత జాతుల నుంచి అది స్వేచ్ఛగా స్వాతంత్రాన్ని పొందింది పంతొమ్మిది వందల ఎనభైలో నేడు హాలాండ్ నెదర్లాండ్స్ అని పిలుస్తాం బాల్య వివాహాలను నిషేధించేటటువంటి చట్టం రెండు వేల ఆరులో వచ్చింది చింతపల్లి అడవుల దగ్గర పట్టు బ్రిటిష్ వాళ్ళు పట్టుకునేది ఎవరిని పట్టుకున్నారు అంటే కానీ అల్లూరు సీతారామరాజును పట్టుకున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అని మనం ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి పార్ట్ టూలో మనం ఇంతవరకు రెండు వేల పంతొమ్మిది నుంచి మనం గమనించినట్లయితే టెట్ టీఆర్టీ అనేటువంటి దాంట్లో క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అనేటువంటిది ప్రీవియస్ పేపర్ చూసుకున్నాం ఓకేనా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే రబ్బీ లుకాస్ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యాప్ కూడా రబ్బీ లుకాస్ అకాడమీ యాప్ అనేటువంటిది కూడా డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా మీరు వీడియోస్ పొందే ప్రయత్నం చేయండి ఆల్ లవ్ యూ థ్యాంక్ యూ